సాక్షి పత్రిక గురించి మనం కొన్ని విషయాలను విశ్లేషించేస్తూ చదువుతున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్, అదేవిధంగా ఆర్థిక, రాజకీయ అన్ని కూడా విశ్లేషించేస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి. అందుకు అధికారులు నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి. సాక్షి సత్యమేవ జయతే ధామ్ జామ్ ఆందోళన నుంచి ఆశావాదం వైపు. సాక్షి బిజినెస్ రివైండ్. ఒక వైరస్, ఒక 36 అంతర్జాతీయ క్రీడలపై కరోనా వైరస్ దెబ్బ అంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రధాన డిమాండ్లలో రెండింటికి ఒకే చర్చల్లో పురోగతి. కరోనా కొత్త స్ట్రెయిన్, 20 మందితో యూకే వైరస్. యమన్ ఎయిర్పోర్ట్లో భారీ పేలుడు, 20 మంది దుర్మరణం. ఇక పోలీసులు ఉగ్రవాదుల మధ్య కాల్పులు, 3 ఉగ్రవాదులు హతం. జ్వరముంటే వ్యాక్సిన్ వద్దు, అప్పు చేయలేదు. ఉపశమనం కలిగించిన నవంబర్ అర్ధరాత్రి వరకు మద్యం షాపులు. కొత్త పాలసీని తీసుకొని వస్తున్నారు. కరోనా మందగిస్తున్న చూపు. ఇక 2020లో రివైండ్. కారును ఆపి కాక రేపి. టీఆర్ఎస్ దూకుడుకు దుబ్బాక బ్రేక్. కమలంలో జోస్. నిజామాబాద్ నుంచి మండలికి కవిత. వరుస ఓటములు, వలసలతో కాంగ్రెస్ విలువిల. పరిశోధన ఆగలేదు. 2020లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చెప్పుకోదగ్గ ప్రగతి. ఇక 1900 కోట్లు ఇవ్వండి పట్టణాభివృద్ధిపై కేంద్ర మంత్రులకు కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్కు 750 కోట్లు అవసరం. నగర నాలాల అభివృద్ధికి 240 కోట్లు కేటాయించాలంటూ ఆయన. 30 పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు 750 కోట్లు ఇవ్వాలి. 20% నిధులను కేంద్రం వాటాగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ రాసినట్టు కేటీఆర్ గారు చెప్తున్నారు గౌరవ మంత్రివర్యులు. ఇక మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మే 16 తర్వాత మళ్ళీ మంచి రోజులు. జనవరి 7తో ముగియనున్న శుభకాలం. ముగిస్తున్న చూపు, అప్పు మందగిస్తున్న చూపు. అప్పు చేయలేదు, ఖర్చు కూడా పెరిగింది. ఇక మనకు మెట్రో సంబంధం, వరంగల్ నియో మెట్రో రైలుకు 210 కోట్లు అంటూ 1950 కోట్లు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. డ్రైనేజ్ పనులకు అన్నీ కూడా కేటీఆర్ గారు. ఇక గడ్కరీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి. ఇక యువ ప్రతిభకు స్టార్టప్లే సాక్ష్యం అంటూ ఒక వార్త. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలి. రాజభవన్లో ఓపెన్ హౌస్ రద్దు. ఏటా కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన రాజభవన్లో నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఈసారి రద్దు చేస్తున్న గవర్నర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందుకు బదులుగా గవర్నర్ తమిళసై ఫోన్ ఇన్ ద్వారా ప్రజల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారని. ఆసక్తి గల వారు జనవరి 1 ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఫోన్లో సంప్రదించవచ్చని చెప్పడం జరిగింది. కారును ఆపి కాకరేపి. ఇక నిజామాబాద్ నుంచి మండలికి కవిత. పరిశోధన ఆగలేదు. రిటర్న్ దాఖలకు గడువు జనవరి 10 వరకు అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. ప్రజాప్రతినిధులు మానసికంగా బలహీనులు. డిఎల్ఎఫ్ భూమి వ్యవహారాలపై కౌంటర్ వేయండి. ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం. ఇక నేడు 5 జిల్లాల కలెక్టర్తో సీఎం భేటీ. 4837 కోట్లు ఎగవేత. ఇక కారును ఆపి కాకరేపి అంటూ మనకు వార్తలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ ఉంది. ట్విట్టర్లో మన హీరో మిస్టర్ విజయసాయి రెడ్డి గారు, ఎంపీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారని చూస్తున్నాం. ఆయన కనపడడం లేదు కాబట్టి వేరే వాళ్ళను ఫస్ట్ ఎప్పటికి కూడా ప్రిఫరెన్స్ ఆయనకే ఇస్తాం మనం, ఆయనదే చదువుతాం. ఇక కొత్త మిత్రులు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభావాన్ని మరింత పెంచుకోవడంలో భాగంగా ఎస్టోనియా, ఐరోపా, పరగ్వే, దక్షిణ అమెరికా, డొమినికన్ రిపబ్లిక్, ఉత్తర అమెరికా దేశాల్లో భారత రాయబారి కార్యాలయాలు ప్రారంభించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత కొన్నేళ్లలో ఈ దేశాలతో మన బంధం బలపడింది. ఈ కార్యాలయ ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోగలం అంటూ ఒక వార్త. ఇక అదే అర్హత. అసమర్థత అనేది మన ముఖ్య అసమర్థత అనిపించుకున్న అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కాలం ముగిసిపోవడానికి ఇంకా 21 రోజులు ఉంది. అది ప్రీత్ బరోరా అమెరికా న్యాయవాది. అది రజని రాజకీయాల్లో ప్రవేశించకుండానే నిష్క్రమించిన ఒక్క రజనీకాంత్కే చెల్లింది అంటూ మాధవన్ రాజన్ సీనియర్ జర్నలిస్ట్ రచయిత. ఇక ఇంకొకటి చదివి మనము వేరే వార్తలకు వెళ్దాం. ఓట్లకు రెక్కలు. కేంద్ర ఎన్నికల సంఘం విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాల్లో భారతీయుల కోసం పోస్టల్ బ్యాలెట్ తెచ్చేయోచనలో ఉన్నాయి. వాటిని ఎలక్ట్రానికల్ మాధ్యమంలో పంపుతారు. రాయబార కార్యాలయం సంచిలో వెనక్కి వస్తాయి. ప్రస్తుతానికైనా 100,000 మంది కంటే ఎక్కువ నమోదిత ఓటర్లు ఉన్నచోటే అది సాధ్యపడుతుంది అంటూ పొంగ్యాదిగ్య జర్నలిస్టు. ఇక అయిపోయినట్లే. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుంది. మార్చి వరకు అంతా
సాధారణమవుతుందని ఎలా ఆశపడేది. మన దేశం ఇంతవరకు ఏ వ్యాక్సిన్ వాడాలి అనే దానిపైన నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్నా కూడా రోజుకు 10 లక్షల మంది చొప్పున వేసిన 140 కోట్ల జనాభాకు అందరి వంతు తిరిగేసరికి సుమారు 3 ఏళ్ళు పడుతుందంటూ ఆమె చెప్పడం జరుగుతుంది. ఇక పాఠాలు నేర్పిన పాత్రలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. హెల్త్ కారణాలు, ఇక ఏదైతే మనకు ఒక వైరస్ 1:36 మధ్యలో హెమిల్టన్ టైసస్ ఐపీఎల్ సింగరేణి సీఎండీ కొనసాగింపును కేంద్రం నో శ్రీధర్ కొనసాగింపు ప్రతిపాదనను వ్యతిరేకించిన కేంద్రం వార్షిక సర్వసభ సమావేశంలో అనూహ్య పరిణామం వ్యతిరేకంగా ఓటేసిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి గతంలో ఎన్నడూ ఇలా జరగలేదంటున్న అధికార వర్గాలు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కేంద్రం మంచి నిర్ణయం తీసుకున్నట్లే నేను భావిస్తున్నాను. త్వరలో సింగరేణి కొత్త సీఎండీ సింగరేణి సీఎండీ శ్రీధర్ను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించిన నేపథ్యంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎండీని నియమించే అవకాశాలు ఉన్నాయి. 6 ఏళ్లుగా శ్రీధర్ ఈ పదవిలో కొనసాగుతుండడం జనవరి 31తో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో కొత్త సీఎండీ నియామకం అనివార్యంగా మారింది. ఎందుకు అని అంటే 5గురు తెలుగువారి సింగరేణి సీఎండీగా ఇప్పటి వరకు పనిచేసిన వారిలో 5 తెలుగువారు ఉండడం గమనీయం. దీంట్లో ఉన్నటువంటి విషయాల్లో మనం గమనించుకున్నట్లయితే